హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఒక మంచి హెల్త్ టిప్తో వచ్చేసానండి. అది ఏంటి అనేది చూసేద్దాము. చాలా మటుకు ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. అది ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాము. చూడండి, ఏంటి తమలపాకులో ఏదో చుట్టి చూపిస్తూ ఉంది బ్యూటీ బుజ్జి అనుకుంటున్నారా? ఇది ఏంటి అంటే, దీన్ని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్, అలాగే బీపీ, బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే హృదయం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీకు క్లియర్ అవుతాయి. అలాగే బాడీలో వాత, పిత్త, కఫ దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓకే, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? తమలపాకుతో ఓన్లీ 2 పదార్థాలను యాడ్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. మొట్టమొదటిగా నేను ఒక 3 తమలపాకులు తీసుకొని వచ్చానండి. ఇప్పుడు సమ్మర్ కదా, తమలపాకుల రేట్లు కూడా బాగా విపరీతంగా ఉన్నాయండి. ఒక్కొక్క తమలపాకు వచ్చేసి 2 రూపీస్ అమ్ముతూ ఉన్నారండి. దీనిని బాగా శుభ్రంగా వాటర్లో మనం కడుక్కొని, ఇలా నేను ఒక చిన్న ప్లేట్లో, ఎందుకంటే సమ్మర్ కాబట్టి అది వాడిపోయినట్లు ఉంటుంది కదా, అందుకే నీళ్ళల్లో ఇలా పెట్టి ఉంచాను. చూడండి, ఈ తమలపాకుని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తమలపాకుని తీసుకొని ఇలా ఎండింగ్ ఉంటుంది కదా, దీన్ని పెద్దవాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు ఇలా వేసుకుంటూ ఉంటారు కదా వక్కకు అంటూ, దానిని వేసుకునే ముందు ఇలా కొద్దిగా ఎడ్జెస్ అనేది తుంచేసేస్తారు. అది ఎందుకలా అంటే, దాంట్లో ఏదో ఒక మంచి విషయం అనేది ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే, మనకు ఐ ఉంటుంది కదా, ఐ సైడ్ బాగానే పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల మానసికంగా మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనే ఒక నమ్మకము. చూడండి, ఇందులోనే ఇప్పుడు కొద్దిగా అల్లం తీసుకున్నాను, అలాగే 2 పీసెస్ వెల్లుల్లి. ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి అండి. తమలపాకులలో మీకు ఎక్కువగా కాల్షియం అనేది లభిస్తుంది. తమలపాకుని పూజకే కాకుండా సరైన సమయంలో ఎలా తీసుకుంటే ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది అంటే ఇలానండి. అలాగే ఇంకా మీకు ఒక మంచి యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా మనకు వర్క్ చేస్తుంది. ఇందులో మనము అల్లం యాడ్ చేసాం కదా, అల్లంని మనం యాడ్ చేసుకోవడం వల్ల మన లంగ్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. అలాగే దగ్గు, జలుబు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంకా జీర్ణ వ్యవస్థను కూడా మంచిగా మెరుగుపరుస్తుంది. ఇంకా మనం 2వ పదార్థం యాడ్ చేసాం కదా, అదేనండి వెల్లుల్లి. వెల్లుల్లిలో ఎక్కువ హై న్యూట్రిషన్స్ అనేటివి ఉంటాయి. ఇందులో సి విటమిన్, అలాగే B1, B6, ఫైబర్, కాల్షియం, మ్యాంగనీస్, ఇలా ఎన్నో రకాల సుగుణాలు ఉన్నటువంటి ఈ వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసాము కాబట్టి మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా వెల్లుల్లి బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సాల్వ్ చేస్తుంది. అలాగే మీకు మంచి డైజెషన్ని కూడా ఇస్తుందండి. ఓకే, దీన్ని ఎలా వాడాలి అని డౌట్ ఉంటుంది కదా, దీన్ని పొద్దున్నే పరగడుపున ఇలాగే మనం ఎంటీ స్టమక్లోనే బాగా నమిలి ఆ రసంని మనం మింగుతూ ఉండాలి అండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. చూడండి, తమలపాకులో ఈ 2 పదార్థాలని యాడ్ చేసుకొని వాడడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కదూ. కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు ఒక హ్యాబిట్గా దీన్ని మార్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వెయిట్ లాస్కి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటూ ఉన్నాను. అయితే తప్పకుండా మీ అమూల్యమైన లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ అనేది ఒక ఉత్తమమైన వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.